అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అజాన్ గురించి మూడు రకాల విషయాలు చెప్పారు అని మరి ముగ్గురు సహాబాలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. వారెవరు అంటే అబ్దుల్లా బిన్ అమ్ర రజల్లా గారు మరియు జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు మరియు అబూ సయీద్ కుదిరి రజల్లా గారు. ఏమని చెప్తున్నారు ముహమ్మద్ అస్లం గారు ఈ విధంగా చెప్పారని, ఏమని, ఎవరైతే అజాన్ వింటారో నమాజ్ కోసం పిలిచే అజాన్ వింటారో, వారిలో మానవులు మరియు జిన్నులు ఎవరైతే అజాన్ వింటారో వారు ప్రళయదినం రోజు సాక్ష్యమిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు అని. మరియు అజాన్ విన్న తర్వాత ఎవరైతే ఆ అజాన్కి బదులుగా ఎవరైతే అదే పలుకులు మళ్ళీ పలుకుతూ విన్నటువంటి వారు కూడా అదే పలుకులు పలుకుతూ ఉన్నారో, మరియు ఆ అజాన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూదు పంపిస్తారో ఆ దరూదు పంపించిన వారిపైన అల్లా 10 కారుణ్యాలు పంపిస్తాడు అని. మరి అంతేకాకుండా ఆ యొక్క అజాన్ అయిపోయిన తర్వాత, దరూదు అయిపోయిన తర్వాత ఒక దువా ఉంది, అల్లాహుమ్మ రబ్బా అనేటటువంటి ఒక దువా ఉంది. ఆ దువాన్ని నేను ఇక్కడ పెడతాను, మీరు చూడవచ్చు. ఎవరైతే ఈ యొక్క దువా చదువుతారో ఆ దువా చదివినటువంటి అంటే అజాన్కి పలుకులు పలికి అజాన్ తర్వాత ఎవరైతే దరూద్ చదివి మరియు ఎవరైతే ఈ యొక్క దువా చదువుతారో వారి తరపున ప్రళయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాకి రిక్వెస్ట్ చేస్తారు, వీరిని నరకం నుంచి రక్షించమని మరియు స్వర్గంలో వెయ్యమని, వీరి పాపాలు క్షమించండి అని అల్లా సుబ్హానహు వ తాలా వద్ద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క భక్తుడి తరపున, అల్లా యొక్క భక్తుడి తరపున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాని రిక్వెస్ట్ లేదా వసీలా చేస్తారు అని. ఈ యొక్క విషయం కనుక ఇలా చేస్తే అలా జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబాలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలో 384, బుఖారీ హదీస్ గ్రంథంలో 614, బుఖారీ హదీస్ గ్రంథంలో 609 హదీస్ నుంచి ఈ యొక్క హదీసులు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరి యొక్క మరి అజాన్ పలుకులు మరియు మన యొక్క దువాలు అన్నీ కూడా స్వీకరించి మన యొక్క పాపాలను క్షమించి మరి మనందరికీ ఇహలోకంలో సమాధిలో పరలోకంలో ప్రళయం రోజు కూడా అల్లా రక్షించుగాక మనందరినీ కూడా. ఆమీన్.